అంట. ఇంతకన్నా పచ్చి అబద్ధం ఇంకొకటి లేదు. ఎవరు దాడి చేశారనేది పత్రికలు సాక్ష్యం, ఛానల్స్ సాక్ష్యం. పవన్ కళ్యాణ్ అల్లరి మూకలు మంత్రులపై దాడి చేసి మంత్రుల కార్లు అద్దాలు పగలగొడితే నీకు అది కనిపించలేదా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నా. కనీసం నువ్వు ఖండించలేదు. నీకు పవన్ కళ్యాణ్ని దగ్గర పెట్టుకుంటే రేపు మరలా నువ్వు ముఖ్యమంత్రి అవుతావని కలలు కంటున్నావు. నువ్వు పిచ్చోడువే, పవన్ కళ్యాణ్ పిచ్చోడే, ఇద్దరు పిచ్చోళ్లే. కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ప్రజలు అమాయకులు కాదు. ప్రజలు రాజకీయ నాయకుల కన్నా బాగా తెలివిగలవాళ్ళు. వాళ్ళు ఎవరికి పట్టం కట్టాలనో వాళ్ళకు బాగా మనసుల్లో ఉంది. నిన్ను పవన్ కళ్యాణ్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నువ్వు వైసీపీని తరిమి కొట్టాలని పిలిపించావు. నిన్ను పవన్ కళ్యాణ్ని ఇద్దరిని తరిమి కొడతారు రాష్ట్ర ప్రజలు. అది మాత్రం ఖాయం. ఇంకొక మాట అన్నాడు, విజయవాడలో కూర్చొని సంక్షేమ పథకాలకు బటన్ నొక్కుతున్నాడు. అదంతా బాగా పిచ్చి ముదిరిపోయింది. గురజాలలో బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అబద్ధాల పుట్ట, వైసీపీని తరిమి కొట్టాలి, అధికారం కోసం బాబాయిని చంపేశారు, అలాంటి వ్యక్తి సీఎంగా అర్హుడా, అరాచక పాలనకు చరమగీతం పాడాలి, విశాఖలో పవన్పై దాడి దుర్మార్గం, పార్టీలకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, అందుకే కలిసి పోరాడాలని నిర్ణయం, అధికారం కోసం బాబాయిని చంపేశామంట. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి భాష. ఆ అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, అంతకుముందు ఓదార్పు యాత్ర చేసి, ప్రజల ఆశీర్వాదం తీసుకొని ముఖ్యమంత్రిగా